हेलो एवरीवन, वेलकम टू माय चैनल, माय सेल्फ अंजलि टीचर। ओके स्टूडेंट्स, वीडियो मैं एक्सप्लेन चेसुकोबोये समय एंटंटे 7th क्लास इंटीजर्स चैप्टर लो एक्सरसाइज 7 लो उन्नटुवंटि सेकंड क्वेश्चन एक्सप्लेन चेसुकुंदाम। ओकसारि क्वेश्चन रीड चेद्दाम। ए सिमेंट कंपनी अर्न्स अंटे ओक सिमेंट कंपनी संपादिस्तुंदंट एंटी प्रॉफिट लाभ देनिकि अंटे रुपीस 9 पर ये बैग ऑफ व्हाइट सीमेंट व्हाइट सीमेंट बैग ने अम्मेस्ते आ कंपनी की एंत लाभम वस्तुंदंटे आ बैग मीद 9 रुपीस वस्तुंदंट। अंटे व्हाइट सीमेंट बैग ने ओक्कटे वाळ्ळु अम्मेस्ते आ बैग मीद वाळ्ळकी 9 रुपीस एक्स्ट्रा वस्तायि। अलाने इंकोक बैग उंदम्मा, ग्रे सीमेंट बैग उंदंट, అది అమ్మితే వాళ్ళకి దాని మీద లాస్ వస్తుందంట, 5 రూపాయస్ తక్కువ వస్తుందంట। సపోజ్ వైట్ సిమెంట్ బ్యాగ్ వాళ్ళు కొన్నది 100 కి అయితే వాళ్ళు 109 రూపాయస్ కమ్ముతున్నారు అన్నమాట, అంటే వాళ్ళకు 9 రూపాయస్ లా ప్రాఫిట్ ఏ కదా। అలానే గ్రే సిమెంట్ బ్యాగ్ వచ్చేసరికి 50 రూపాయస్ అనుకుందాం అనుకుమా, 50 అనుకుంటే వాళ్ళు అమ్ముతుంది ఎంతకి 45 కే, ఎందుకంటే వాళ్ళకి 5 రూపాయస్ లాస్ అన్నాం అంటే తక్కువ కమ్మినట్టే కదా। అంటే వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఏమో 9 రూపాయస్ ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు, ग्रे सिमेंट बैग से 5 रूपी लेस अम्मतर अंत वैट सिमेंट बैग के 9 रूपी एक्सट्रा वस्तु, ग्रे सिमेंट बैग की 5 रूपी तक वस्तु। इकड़े आ कंपनी मत 7000 वैट सिमेंट बैग अम्मिंदरा, एन बैग अम्मी 7000 बैग अम्मते वाल 9 रूपी एक्सट्रा वस्तनाई। अला 7000 बैग्स अंटे ఒక బ్యాగ్ కి ఎంత వస్తుందో తెలిసినప్పుడు ఎక్కువ బ్యాగ్స్ ని మనం కనుక్కోవాలి అంటే ఏం చేస్తాము, మల్టిప్లై చేస్తాం, అప్పుడు మొత్తం ఆ 7000 బ్యాగ్స్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ మీద వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనకు తెలుస్తుంది। అలానే మరి గ్రే సిమెంట్ అలా ఖాళీ పెట్టుకోరు కదా, అది కూడా అమ్మారంటా, ఎన్ని బ్యాగ్స్ అమ్మారు, 6000 బ్యాగ్స్ అమ్మారు, వీటి వల్ల వాళ్ళకి లాభం ఉందా, లేదుగా, ఒక్కొక్క బ్యాగ్ కి 5 రూపాయస్ తక్కువ అమ్ముతున్నారు। సో ఒక్కొక్క బ్యాగ్ కి 5 రూపాయస్ తక్కువ అమ్మేస్తే వాళ్ళకి ఎంత లాస్ వస్తుందంటే ఇది కూడా మల్టిప్లై చేయాలి। వాట్ ఇస్ ద టోటల్ ప్రాఫిట్ అంటే వీటి మీద వచ్చిన అమౌంట్ ని వీటి మీద వచ్చిన అమౌంట్ ని రెండు సబ్ట్రాక్షన్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది। ఫస్ట్ మనం ఫస్ట్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం। ఓకేనా, నేను రాశాను ప్రాఫిట్ గాన్ ఆన్ ఈచ్ బ్యాగ్ ఆఫ్ వైట్ సిమెంట్ ఎంత, 9 రూపాయస్ స్టెప్ రాశాను। అలానే లాస్ వస్తుంది, ఒక గ్రే సిమెంట్ బ్యాగ్ అమ్మితే లాస్ వస్తుంది, అదెంత, अद्चे मन की 5 रूपी अंतर। सो दीन प्रकार मन चेयरेंटे क्वेश्चन फस्ट बिटे कंपनी सेल्स 7000 बैग्स वैट सिमेंट अं 6000 ग्रे सिमेंट, दीन वाल लास मन की प्रॉफिट और लास फस्ट स्टेपे जाग्रत प्रॉफिट दे प्रॉफिट वस्तु वैट सिमेंट कदा, మరి దానికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో మనం కనుక్కోవాలి। ప్రాఫిట్ గాట్ ఆన్ 7000 బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్, 7000 బ్యాగ్స్ వైట్ సిమెంట్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనకు తెలియాలి। सो ఒక్క బ్యాగ్ అమ్మితే ఎంత ప్రాఫిట్, 9 రూపాయస్, అంటే 9 ఇంటూ అలాంటి ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు మనకి 7000 వేసానమ్మా, చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే మల్టిప్లికేషన్ లో మనకు తెలిసిందేగా, ఎండింగ్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని జీరోస్ లాస్ట్ లో పెట్టేస్తాము। నెక్స్ట్ 7 9s ఆర్ హౌ మచ్, 63। सो टोटल एंत की प्रॉफिट 63000 अतन की वे अला तन इंको बैग्स अम्मा ग्रे सिमेंट बैग्स, ग्रे सिमेंट बैग्स तन के लॉस काबट्टी नास्टे लॉस गॉट ऑन हाउ मेनी बैग्स ग्रे सिमेंट बैग्स 6000 बैग्स ऑफ विच सिमेंट, ग्रे सिमेंट, ग्रे सिमेंट बैग्स मन की लॉस వచ్చింది। सो ఒక్కొక్క బ్యాగ్ ఎంత లాస్ అన్నా 5 రూపాయస్, सो 5 ఇంటూ అలాంటి ఎన్ని బ్యాగ్స్ అమ్మాడు, 6000 బ్యాగ్స్ అమ్మాడు, సో మల్టిప్లై చేస్తే అంటే లాస్ ఎంత అంటే మల్టిప్లై ఎండింగ్ జీరోస్ పెట్టేసుకోవచ్చుదమ్మా, 6 5 30 ఎంత లాస్ వచ్చింది,
30,000 అనే దానికి లాస్ వచ్చింది ఇప్పుడు ఓవరాల్ క్వశ్చన్ లేన కదా ప్రాఫిటా లాసా అన్నాడు ఈ రెండు కంపేర్ చేస్తే మనం తెలిసిపోతుంది కదా ప్రాఫిటా లాసా అంటే మనకి రెండు సబ్ట్రాక్ట్ చేయాలి ఎందుకంటే లాస్ అనేది మనం ఇప్పుడు తీసేస్తాం ప్రాఫిట్ అనేది కలుపుకుంటాం అందుకని టోటల్ ప్రాఫిట్ గాట్ బై ద మర్చెంట్ మర్చెంట్ అంటే వ్యాపారస్తుడు కదా ఈక్వల్ టు తనకి లాభం ఎంత వచ్చింది లాభం అంటే తనకి యాడ్ అయ్యింది కాబట్టి ప్లస్ 63,000 లాస్ అంటే సబ్ట్రాక్షనే కదా లాస్ అంటే పోయింది తీసేస్తాం కదా అలా చేస్తే రెండు కలపలేం కాబట్టి ఫైనల్ గా మనం చేస్తే ఆన్సర్ 33,000 వచ్చింది అది ప్లస్ ఏ కదా అంటే తనకి ప్రాఫిట్ ఏ కదా సో మర్చెంట్ గాట్ ప్రాఫిట్ హౌ మచ్ 33,000 ఇప్పుడు సెకండ్ బిట్ కి వెళ్దామా సెకండ్ బిట్ లో ఉన్నాడంటే ఎన్ని గ్రే బ్యాగ్స్ అమ్మాడు 5400 గ్రే బ్యాగ్స్ అమ్మేశాడు మరి గ్రే బ్యాగ్స్ కి లాస్ ఏక వచ్చింది సరే అది పక్కన పెట్టాం ఇప్పుడు ఏమంటున్నాడే గ్రే బ్యాగ్స్ అమ్మేస్తే ఎంత అమౌంట్ వచ్చిందో వైట్ బ్యాగ్స్ అమ్మితే కూడా అంతే వచ్చింది అని అర్థం ఇక్కడ ఏమంటున్నాడే హౌ మెనీ వైట్ బ్యాగ్ సేల్స్ ఎన్ని వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మాడో మనం కనుక్కోమంటున్నాడు కనుక్కున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ రాలేదు లాసు రాలేదు అని అర్థం ప్రాఫిట్ రాలేదు లాస్ రాలేదంటే గ్రే బ్యాగ్స్ అమ్మితే ఎంత అమౌంట్ వచ్చిందో వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మినా కూడా అంత అమౌంట్ వస్తేనే మనకి ప్రాఫిట్ లాస్ ఉండదు రెండు సేమ్ అమౌంట్ అవుతాయి మళ్ళీ గుర్తుపెట్టుకోనమా ఎన్ని గ్రే బ్యాగ్స్ అమ్మాడు చెప్పాడు 5400 అని అంటే 5400 ఒక్కొక్క దానికి 5 రూపీస్ లెస్ కదా మనం వేసి ఎంత లాస్ వచ్చిందో చెప్తాం ఎంత అమౌంట్ వచ్చిందో లాస్ తనకి ప్రాఫిట్ కూడా అంత అమౌంటే వచ్చింది కాబట్టి అప్పుడు మనకి అతనికి లాస్ ఉండదు ప్రాఫిట్ ఉండదు సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త అండి ఫస్ట్ రాస్తున్నాను నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్ బ్యాగ్స్ సోల్డ్ ఎన్నమ్మేసాడు నాన్న 5400 బ్యాగ్స్ వీటికి లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా గ్రే సిమెంట్ అంటే గ్రే సిమెంట్కి లాసే కదా క్వశ్చన్లో మనకి ఇచ్చిన గ్రే సిమెంట్కి లాసేగా లాస్ గాట్ ఆన్ 5400 బ్యాగ్స్ ఈ బ్యాగ్స్కి లాస్ ఎంతంటే ఒక్కొక్క బ్యాగ్ అమ్మితే 5 రూపీస్ ఆ 5 × 5400 మనకి చేస్తే మల్టిప్లై చేస్తే 0 0 4 5 20 2 ఉంది నెక్స్ట్ 5 5 25 ఇది 27 హౌ మచ్ బా 27,000 రూపీస్ అనేది తనకి లాస్ అమౌంట్ వచ్చింది లాస్ అమౌంట్ ఎంత వచ్చింది 27,000 ప్రాఫిట్ అమౌంట్ కూడా అదే అయితేనే మనకి లాస్ ఉండదు ఓవరాల్గా ఇలా సబ్ట్రాక్షన్ చేసి ప్రాఫిట్ చెప్పాల్సిన అవసరం ఉండదు రెండు సేమ్ అవ్వాలి లాస్ అమౌంట్ ఎంత వచ్చిందో ప్రాఫిట్ అమౌంట్ కూడా అంతే అవ్వాలి ప్రాఫిట్ కూడా మనకి 27,000 అందుకని ఇప్పుడు మనకి ఎన్ని బ్యాగ్స్ కావాలన్నాడు ఎందుకు ప్రాఫిట్ కూడా 27,000 అంటే ప్రాఫిట్ అని అతనికి లాస్ రాలేదు కాబట్టి రెండు సేమే సో నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ టు సోల్డ్ ఎన్నమ్మాడు అంటే వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే ఎంతలా ప్రాఫిట్ అని చెప్పాడు 27,000 దేని బేస్ అని చెప్తాను క్వశ్చన్లో ప్రాఫిట్ రాలేదు లాస్ రాలేదు అంటే రెండు అమౌంట్ సేమ్ అయితే చెప్తాడు అలానే ఇది గ్రే సిమెంట్ బ్యాగ్ అమ్మితే వాళ్ళకి 27,000 లాస్ వచ్చింది ప్రాఫిట్ కూడా అంతే అయితేనే వస్తుంది ఇక్కడ బ్యాగ్స్ని కనుక్కోమన్నాడు ఇది ప్రాఫిట్ కాబట్టి ఎన్ని ఒక్కొక్క బ్యాగ్ ఎన్ని రూపీస్ 9 రూపీస్ చొప్పున వేసుకుంటేనే ఇది వస్తుంది కాబట్టి మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది డివిజన్ చేస్తే ఎన్ని బ్యాగ్స్ అనేది మనకి తెలుస్తుంది సో 9 × 1 = 9 = 27 సో టోటల్ హౌ మెనీ బ్యాగ్స్ మా 3,000 బ్యాగ్స్ అమ్మాడు వైట్ సిమెంట్ బ్యాగ్స్ 3,000 అంటే 27,000 అప్పుడు ప్రాఫిట్ లేదు అతనికి లాస్ కూడా లేదు అర్థమైందా స్టూడెంట్స్ సమ్ ఒకసారి కన్ఫ్యూజ్ మీరు ఈ బిట్లో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇంకొకసారి జాగ్రత్తగా వినండి నాన్న అదే అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ